అదే సందర్భంలో అక్కడ పక్కన ముసుగు వీరుడు ఒకతను తిరుగుతూ ఉంటాడు. ముసుగు వీరుడు అంటే పగలంతా ముసుగు తీస్తాడు, రాత్రి ముసుగేస్తాడు. వైసీపీ పెద్ద మనిషి విజయ సాయి రెడ్డి, ఎందుకంటే వాళ్ళు చెప్పి అన్ని శ్రీరంగ నీతులు, చేసేవి గుడిచెట్టు పనులు. ఆ మాట ఎందుకంటున్నంటే వాళ్ళని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అని 25 కిలోమీటర్లు నడిచేటండి. ఆ రాత్రి పరిగెట్టెళ్ళి స్టీల్ ప్లాంట్ భూములు ఎన్ని ఉన్నాయి ఖాళీగానే చూసాడండి. ఆ భూములన్నీ చూసొచ్చి పక్కనే గంగవరం పోర్టు ఖాళీ ఉందా అని చూసొచ్చాడండి. స్టీల్ ప్లాంట్కి గంగవరం పోర్టుకి 500 మీటర్లు గ్యాప్ అండి. రాజశాఖ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న మన పెద్దల మనోహర్ గారు చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం అని. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు ఇస్తే ముసుగువీరుడు రాత్రి చూసొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉపకి 7,000 ఎకరాలు మిగిలింది కట్టగాన, మిగతా గంగవరం పోర్టులో 600 కోట్లు ఆస్తుంది, ఈ రెండు మనకు బాగుంటాయి, ఏం చేస్తే బాగుంటుందని మాట్లాడుకున్నారండి. ముసుగువీరుడు రాత్రి ముసుగు తీసి 600 కోట్ల రూపాయలు విలువ చేసే గంగవరం పోర్టులో ప్రభుత్వ ఆస్తిని కేవలం 6,000 కోట్లు చేసే విలువ చేసే ఆస్తిని 600 కోట్లకి అమ్మేశారండి. అది అమ్మేయడానికి ఒక మాట్లాడుతున్నారు, స్టీల్ ప్లాంట్ మటుకు పరిరక్షిస్తామని ఇంకో మాటలు మాట్లాడుతున్నారు. అందుకే చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి గుడిచెట్టు పనులని. అది వైసీపీకి పూర్తిగా అంకితమైన మాటలు అవి, వాళ్ళు చేసే పనులకి. నేను ఇంకొక మాట చెప్తాను, అధ్యక్షుల వారు ఒకరోజు అందరూ ఎవరు వెళ్ళకముందు ధైర్యం చేసి ఒక పక్క పార్టీతో పొత్తున్న కేంద్ర ప్రభుత్వంతో ధైర్యంగా మాట్లాడడానికి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు, పెద్దలను కలిశారు. కలిసి ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు రంగంలో ప్రైవేటు పరం కాకుండా ఉండాలని చెప్పి వచ్చిన తర్వాత మేమందరం ఉన్నామని చెప్పి రోజు వెళుతూ ఉన్నారు. పార్లమెంటు స్తంభింప చేస్తూ ఉంటారు, రోజు చూస్తున్నాం పేపర్లో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఎక్కడ స్తంభింప చేస్తారు వైసీపీ పార్లమెంటు సభ్యులని. కానీ వాళ్ళు సొంత పనులు మాట్లాడుకుంటున్నారు తప్ప అసలు పనులు మాట్లాడలేదు, ఈ రోజుకి మాట్లాడలేదు. ఒక మాట మొన్న వచ్చారు, అందరూ చెప్పారు ఓట్లు అయిపోయినాయి, ఓట్లు వేసారు జీవీఎంసీ ఎన్నికలు. తర్వాత ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ సభ్యులు దాదాపుగా ఎండనక వాననక చివరికి కరోనాను లెక్క చేయకుండా 179 మంది ప్రాణాలు పోయినా దీక్ష మానకుండా నిర్వాసితులు ఓ పక్క, పోరాట కమిటీ సభ్యులు ఓ పక్క పోరాడుతుంటే రాజకీయ పార్టీలు లబ్ధి పొందేసి పట్టించుకోవడం మానేశాయి. ఎవరు మాకు దిక్కు, ఎవరు చేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఇల్లు ఓకలు సర్వస్వం పోగొట్టుకున్న నిర్వాసితులు తూర్పు దిక్కుని చూస్తున్నారు. అక్కడే ఉద్యోగం చేస్తున్న 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 22,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 1,40,000 మంది ఆధారపడినట్టు వాళ్ళు తూర్పు తిరిగి చూస్తున్నారు ఎవరో మాకు దిక్కని. అప్పుడప్పుడే ఉదయించుతున్నటువంటి సూర్యుడిలాగా, అప్పుడప్పుడే వస్తున్నటువంటి చంద్రుడిలాగా తూర్పు నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చి నేనున్నాను, స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాను, నేను వస్తాను, మీతో కలిసి ఉంటాను, మీరు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్క ఉద్యోగ కుటుంబానికి భరోసాగా ఉంటాను, మీరు ఇల్లు భూములు పోగొట్టుకొని ఉపాధి కలుగుతుందని దశాబ్దాలు తరబడి చూస్తున్న నిర్వాసితులకి నేను తోడుగా ఉంటానని అక్టోబర్ 31 వచ్చారు. అక్టోబర్ 31 వచ్చి ఒకటే మాట అన్నారు, అందరూ అనుకున్నారు వాళ్ళు తిడతారు వీళ్ళు తిడతారని. పెద్ద మనిషి ఏం మాట్లాడారండి, వారికి మహనీయులు, అందుకే అంటారు దార్శనికతో ముందు వెళ్ళే మనిషి, గొప్ప రాజనీతిజ్ఞుడు. నేను ఆవేళ కూడా చెప్పాను దేశంలో ఆదరించే జనంలో నెంబర్ 2 వ్యక్తి అని. అది దేనికి వచ్చింది, అధికారం ఉందా, లేదు, కానీ ఆత్మబలం ఉంది. ఆత్మబలంతో ఒకే కేకేశారు, ఎక్కడ 2,00,000 మంది జనాభాతో ఉక్కు ఉద్యోగులతో స్టీల్ ప్లాంట్ ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి గారు మీ బాధ్యత మరిచిపోతే ఎలాగా, మీరే కదా కాపాడవలసింది ఈ పరిశ్రమని, ప్రతిపక్షాలన్నీ బాధ్యతగా ఉన్నాయి, మీకు సహకరిస్తాము, మీరు ముందుకు రండి అని. ఒక్క ముందుడిగా ఇమ్మంటే 42 రోజులు అయిందండి. 42 రోజులైనా ముఖ్యమంత్రి ఉలకడో పలకడో. పోతే అక్కడ వేసిన కేక ఢిల్లీకి వినబడింది, పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అందరూ మాట్లాడింది, కానీ ముఖ్యమంత్రి గారికి వినపడటం లేదు. మరి చెవులు ఉన్నాయో వినబడుతున్నాయో వినబట్టలేదో తెలియదు. వినబట్టకపోయినా మీరు పట్టించుకోపోయినా మేము ఎట్లామని చెప్పి ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ సభ్యులు స్టీల్ ప్లాంట్ నిర్వాసిత సంఘాలు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మా సమస్యను పరిష్కరించండి మీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అఖిలపక్షంగా అయ్యండి పవన్ కళ్యాణ్ గారు వస్తానన్నారు వారు పెద్ద మనసు చేసుకొని మా సమస్య పరిష్కరించడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళొక్కరే కాదు దాదాపు ఈ రాష్ట్ర జనాభాలో సగ భాగాన్ని మాకు మద్దతుగా తీసుకొచ్చారు సభ పెట్టారు మీరు సమస్య పరిష్కరించండి అని 12వ తారీఖున నవంబర్ 12న కాగితం రాశారు లెటర్ రాస్తే ఆయన సమాధానం ఏమిటండి మేము ఎప్పుడో లెటర్ రాసాం ఢిల్లీకి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవ తీర్మానం ఇలా చేసి అలా పంపించే టపాలని ఎక్కడికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి ఆఫీస్కి అది ఎక్కడుందో ఇవాళ వరకు కనపడదండి ఆ కాగితం పంపాము మా పని అయిపోయింది అంటాడు నీ కాగితం పంపడానికి నువ్వే కావాలా పోస్ట్ మ్యాన్ పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాడు లేదా కొరియర్ సంస్థకి ఇచ్చిన కాగితం ఇచ్చేస్తాడు నీ ముఖ్యమంత్రి పెద్ద రకం వైసీపీ పెద్ద రకం అది కాదు మీరు పెద్ద మనసుగా మీరు వైసీపీ నేతగా మిమ్మల్ని అడగదలుచుకోలేదు మీకు ఆ శక్తి లేదు సామర్థ్యం లేదు కానీ ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఈ వాటికైనా ముందుకు రండి అఖిలపక్షాన్ని భయం వేస్తుంది పాపం ఏం మాట్లాడాలో అక్కడికి వెళ్తే ఏ కేసులు ఓపెన్ అయిపోతాయని అందుకని కేసులు ఓపెన్ అయిపోతాయో ఏమవుతుందో తెలియదు మొన్న పార్లమెంటు చూసాం అరే ధాన్యం కొనుగోలు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలందరూ ఓ పక్క వెల్లోకి వెళ్ళి పొట్లాడుతున్నారు మన పార్టీలో మన వైసీపీ పార్టీ ఎంపీలు 24 మంది ఉన్నా ఒక్క మాట మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డి అమిత్ షా గారి ఛాంబర్కి వెళ్ళాడు ప్రధానమంత్రి గారి ఛాంబర్కి వెళ్ళాడు కలిశాడు మేము అనుకున్నాం పేపర్లో టీవీలో ఆన్ చేసాం విశాఖపట్నంలో అమ్మమ్మ ముసుగు వీరుడు వెళ్ళాడు ఏదో ప్రకటన వచ్చేస్తుంది అని మా స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతాడేమని మన నిర్వాసితుల గురించి న్యాయం జరుగుతుందేమో అని అంటే వాళ్ళ సొంత విషయాలు అడుక్కొని వచ్చారండి స్టీల్ ప్లాంట్ విషయాలు మాకు అక్కర్లేదు అంత ప్రాధాన్యత లేదు కానీ మా సొంత విషయాలు అని చెప్పి మాట్లాడుకొని వచ్చారు అందుకే ఇప్పటికైనా మీ బాధ్యత నెరవేరుకు రండి నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను వాస్తవానికి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ దేశంలో పరిష్కార మార్గం ఆలోచించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దీక్ష పుట్టారు దీక్ష చేయాల్సినటువంటి అవసరం లేదు అధికారం లేదు అంతస్తులు లేవు కేవలం ఆత్మబలం ఉంది దేశంలో అందరూ మెచ్చుకోగల నాయకత్వ పటిమ ఉంది అతను నాయకత్వంలో నిజాయితీ నీతిగా పనిచేసే మన జనసైన్యం ఉంది అదొక్కటే మన పార్టీకి ఆస్తి ఆ ఆస్తితో వాళ్ళు కూర్చున్నారు ఏమండి 2019లో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే అమిత్ షా గారు మోడీ గారు తమిళనాడులో ఉన్నటువంటి శాలం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయడానికి ప్రకటన చేస్తే పెద్దలందరికీ తెలుసు అందరూ నాకన్నా చదువుకున్నారు బాగా విజ్ఞులు మీరు కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రకటన వచ్చినటువంటి సాయంత్రమే ప్రతిపక్షాలన్నింటినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి మన రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం రాజకీయాలు ముఖ్యం కాదు ఇప్పుడు రేపే బయలుదేరుదాం ఢిల్లీ అని చెప్పి రేపు మధ్యాహ్నమే ఢిల్లీ మీదకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పోరాడితే శాలం స్టీల్ ప్లాంట్ ఇవాళ 2019 సెప్టెంబర్ ప్రకటిస్తే 2019 డిసెంబర్ నాటికి ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి ఇదే ప్రభుత్వం ప్రకటన చేసింది అదే పని చేయడానికి ముఖ్యమంత్రికి ఎందుకు దమ్ము లేదు ఎందుకు ధైర్యం లేదు ఎందుకు ముందుకు రావు నువ్వు ఆ విధంగా చేయొచ్చు కదా నీకు కూడా బలం ఉంది కదా సరే నీకు బలం లేదు ఇంకో పక్క చిన్న రాష్ట్రం త్రివేంద్రంలో కేరళలో త్రివేంద్రం ఎయిర్పోర్ట్ను మూసేస్తుంటే ప్రైవేటీకరణ చేశారు 2020లో ప్రైవేటీకరణ ప్రకటన వచ్చినటువంటి మరో క్షణం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిపిఎం ముఖ్యమంత్రి కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు ఉన్నా అందరినీ కలుపుకొని వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు చేసి ప్రధానమంత్రి గారిని ఒప్పించి దాన్ని వాళ్ళ ప్రభుత్వ రంగంలో కొనసాగించుకునేటట్టు చేస్తూ ఉన్నారు అదే పని మీరు ఎందుకు చేయరు అదే పని మీరు చేయాల్సిన పని చేయకపోతే ఎవరు చేస్తారు అరే మేము ఒక్కోసారి ఆశ్చర్యపోతాం జనసేన పార్టీకి అధికారం లేదు ఆస్తి అధికారం లేదు ఢిల్లీలో లేదు గల్లీలో లేదు ఎక్కడా లేదు కానీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మేము వీధులను తిరుగుతుంటామండి మా జిల్లాలో అందరం కలిసి దీక్షలు చేస్తాం నిరాహార దీక్షలు చేస్తాం ధర్నాలు చేస్తాం వీళ్ళు మట్టుకు అన్ని అధికారాలు ఉంచుకొని ఢిల్లీలో పోరాటం మానేసి ప్రధానమంత్రిని అడగడం మానేసి మాలాగే మాకంటే ముందే తెల్లారు మేము 8 గంటలకు వస్తామంటే 6 గంటలకే బయలుదేరిపోయి వీధి నాటకాలు వేస్తుంటారు మేమందరూ స్టీల్ ప్లాంట్ గురించే ఉన్నామండి అని ఆ వీధి నాటకాలు ఆపేసి ఇప్పటికైనా సరే ఈ దీక్షని మీరు దృష్టిలో పెట్టుకొని ఇది ఒక హెచ్చరిక అనుకుంటున్నాను నేను నీ పని నువ్వు చేయట్లేదు నీ పని నువ్వు చేయకపోతే అది ఏ రకంగా పరిస్కారం చేయాలో ఏ రకంగా నీ సాయి చేయగలనో అని మనసులో అనుకొని ఈ దీక్ష చేపట్టారు। ఈ దీక్ష చేపట్టినటువంటి మన నాయకులు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్।